ఏ గాయ్స్ నేను మీ మామనార్ మార్తి వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లనంతా బాగున్నారా సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అందరికీ వ్లాగ్స్ లేట్ అయినాయి సో కొంచెం బిజీ ఉండే కొంచెం వర్క్ బిజీ ఉండి కొంచెం వేరే వేరే షిఫ్టింగ్స్ అవి బిజీ ఉండి కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువయ్యి కొంచెం వీడియోస్ రాలేదు సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన మామనార్లో మినీ ట్యాంక్ బండ్ ఉంది కదా సో అది చిన్న చిన్న బ్లాగ్ అన్నమాట సో అది ఒకసారి చూసేద్దాము తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్క జిల్లాలో ట్యాంక్ బండ్స్ అన్నవి ఉండాలి సో మినీ ట్యాంక్ బండ్స్ ఉండాలని చెప్పి అయితే ప్రతి ఒక్క జిల్లాలో వనపర్తిలో కానీ నార్కల్లో కానీ మౌనార్లో కానీ కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడైతే ఈ మినీ ట్యాంక్ బండ్ మనం ఒకసారి చూసేద్దాం ఓవర్వ్యూ చూసేద్దాము మార్నింగ్ టైమ్స్ అందరు చూసింటారు సో మార్నింగ్ టైం చూపించడం కారణం ఏంటంటే ఫుల్ రష్ ఉంటుంది కొంచెం నీట్గా కనిపించదు మనకి సో వ్యూ అనేది మంచిగా కనిపించదు సో నీట్గా కనిపిస్తుంది మొన్ననే న్యూ కొత్త లైట్స్ అయితే వేసారనమాట పింక్ లైట్స్ మన స్ట్రీట్ లైట్స్ లాగా మంచిగా వేసారనమాట ఫుట్పాత్ వే అంతా సూపర్ ఉంది ఫోటోషూట్ కూడా మస్తు పనికొస్తుంది సో అందుకని నైట్ వ్యూ చూద్దామని చెప్పి వెళ్ళి తీసుకోవడం అయితే జరిగింది సో ఇప్పుడు ఆ వ్యూస్ అయితే మీకు చూపించేస్తా వ్లాగ్స్ ఇప్పటి నుంచి అయితే రెడీగా రెగ్యులర్గా వస్తుంటాయి సో టెక్నిక్స్ కూడా ఆలోచిస్తున్నా అంటే ప్రతిరోజు టెక్నిక్స్ ప్రతిరోజు నేను వ్లాగ్స్ చేయడం నాకు రిస్క్ అవుతుంది నాకు ఆఫీస్ ఉంటుంది వేరే వర్క్స్ కూడా ఉంటాయి కాబట్టి సో మీరు చెప్తే దాన్ని బట్టి నేను ఫాలో అవుతా మీరు మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు సో అంటే ఎట్లా అనుకుంటున్నా అంటే ఎవ్రీడే ఒక టెక్నిక్స్ చెప్పి ఈవినింగ్ టైమ్స్లో టెక్నిక్స్ ఇచ్చేసి ఒక వీక్లీ ట్వైస్ అంటే వీకెండ్స్లో సాటర్డే సండే వ్లాగ్స్ వస్తాయన్నమాట ఎనీ వ్లాగ్ వచ్చేస్తాయన్నమాట సో అట్లా ప్లాన్ చేస్తున్నా మన యూట్యూబ్ ఛానల్ కూడా రీచ్ ఉంటుంది సో ఏమంటారు మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు మౌనార్ మారుతి వ్లాగ్స్ సో చలో ఆ వ్యూ అయితే చూసేద్దాం వ్యూ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం ఓకే చలో సో గాయ్స్ చూసారు కదా ఇది ట్యాంక్ బండ్గో ఎంత సూపర్ ఉంది చూడండి ట్యాంక్ బండ్ ఇక్కడ నేను అప్పుడు బోటింగ్ చేసిండే అనమాట ఇక్కడంతా కొంచెం చెత్త ఏది పడ్డది కొంచెం ఇగ్నోర్ చేసిండు అది క్లీన్ ఉంటుందిలే మంచిగా ఉంటుంది నీట్గా ఉంటుంది అదో లైట్లు రిఫ్లెక్ట్ అవుతున్నాయి కదా ఈ లైట్స్ మొత్తం అనమాట అదంతా మొత్తం అంతా క్లీన్ ఉండి మొత్తం కంప్లీట్ క్లీన్ ఉండే అదంతా క్లీన్ ఉండి సూపర్ ఉండే మొత్తము ఇవి లైట్స్ ఇవన్నీ పింక్ లైట్స్ కొత్త పెట్టి ఇవన్నీ సో సిట్అవుట్స్ కూడా ఉంటాయి ఇవో చూడండి చైర్ ఈ సిట్అవుట్స్ కూడా ఉంటాయి అన్నమాట సిట్ కూర్చోవడానికి కూడా చైర్స్ ఉంటాయి మంచిగా నీట్గా ఉంటుంది వ్యూ మాత్రం అస్సాం ఉంటుంది అసలు సూపర్ ఉంటుంది ప్లెజెంట్గా ఉంటుంది నాకేమన్నా పిచ్చి లేచినా ఏమైనా వేసినా ఇక్కడ వచ్చి కూర్చో ప్లెజెంట్గా అదో చూడండి ఒకసారి స్కై చూడండి ఎంత సూపర్ ఉంది వ్యూ చూడండి ఒకసారి అసలు అల్టిమేట్ ఉంటుంది వ్యూ అయితే సూపర్ అసలు మస్తు ఉంటుంది వ్యూ అయితే అసలు అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఇంకా ఇప్పుడు బోటింగ్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తారు మినీ శిల్పారామం చేసి కూడా ఇంకా సూపర్ అవుతుంది మన తెలిసి ఫ్రెండ్స్ ఇది చూసిరు కదా మినీ ట్యాంక్ బండ్ నైట్ వ్యూ ఇదన్నమాట మినీ ట్యాంక్ బండ్ అయితే సో ఇంతకుముందు బోటింగ్ కూడా ఉండే ఇప్పుడు బోటింగ్ లేదు బోటింగ్ చేసిన వీడియోస్ అయితే లేవు ఇంతకుముందు ఎప్పుడో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఏమో 2017 నవంబర్ డిసెంబర్ అప్పుడు బోటింగ్ ఉండే అనమాట ఎల్లింటి ఇప్పుడైతే లేదు మళ్ళీ పెడతారు నాకు తెలిసి మినీ శిల్పారామం కూడా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మినీ శిల్పారామం ప్లాన్ చేద్దామని చెప్పి మన శ్రీనివాస గౌడ్ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు సో అన్ని చర్చలు జరిగినాయి మినీ ట్యాంక్ బండ్ మీద మినీ శిల్పారామము వ్యూ కూడా వచ్చింది 3D ప్రింట్ కూడా వచ్చింది వ్యూ కూడా సో అవి మనం పెట్టడానికి లేదు కాపీరైట్ స్ట్రైక్స్ ఉన్నాయి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి మినీ శిల్పారామం అయితే ఉంది మనకి శ్రీనివాస్ గౌడ్ సార్ వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది దానిలో ఉంది చూడండి ఒకసారి సో ఇది గాయస్ ఇదైతే మినీ ట్యాంక్ బండ్ మొత్తం వ్యూ అయితే సో ఇప్పటి నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్ చేయడానికి ట్రై చేస్తా సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొడితే దిమ్మ తిరిగిపోతుంది అంతే సో ఇప్పటికి ఇది సైనింగ్ ఆఫ్ బై బై జై హింద్.